ఈరోజు సీకే ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై ఇంటెలిజెంట్ సినిమా పాటలు రిలీజ్ చేయడానికి వచ్చినటువంటి మా సాహో బాహుబలి ప్రభాస్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఆయన మనసు ఎలాంటిదో సునారాయణ రాజు గారిని చూస్తే తెలుస్తుంది. అంటే మేము నవ్వుల రాజు గారని పిలుచుకునేవాళ్ళం. ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని కోరుకునేటటువంటి మెంటాలిటీ ఉండేటటువంటి బ్లడ్ అలాంటి వ్యక్తి చేతుల మీదుగా ఇంటెలిజెంట్ సినిమా పాటలు రిలీజ్ అవటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి. ఈరోజు నుంచి ఒక్కో 4 అవర్స్కి ఒక్కో పాట లెక్కన 4 పాటలు రిలీజ్ అవుతూ ఉంటాయి. 4 అవర్స్ ఎవరీ 4 అవర్స్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎండరింగ్. ఈరోజు ఆడియో ఫంక్షన్ అయితే ఒకటేసారి 5 సీడీలు, 5 సీడీలో ఉండే పాటలు సీడీతో పాటు వస్తుంది. బట్ ఇది మీడియా ద్వారా వెళ్తుంది కాబట్టి ఆ విధంగా షెడ్యూలింగ్ చేశాం. ఫస్ట్ సాంగ్గా లెట్స్ డూ అనే సాంగ్, ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. అలాగా వరుసగా అనంతర 3 సాంగ్స్ కంటిన్యూస్గా వస్తాయి. ఈ పాటని చంద్రబోస్ గారు రాశారు, అలాగే భాస్కర్ భట్ల వరికుప్పల రాసిన పాటలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఇంకా తేజు ఇరగదీశాడు, ఎందుకంటే ఇప్పుడే మా ప్రభాస్ గారు చెప్తున్నారు పాట ఎలా ఉంది, డ్యాన్స్ ఇరగదీస్తుంటాడు అది, అలాగనే ఇరగదీయటం జరిగింది. 9వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 10వ తారీఖు మాట్లాడతాం సినిమాని గురించి. మా మీద అభిమానంతో వచ్చి ఈ ఎంటైర్ టీంని ఆశీర్వదించి ఈ పాటలు రిలీజ్ చేసి పెట్టినందుకు మీ అందరి తరపున, మా యూనిట్ తరపున నేను మా ప్రభాస్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఐటమ్ కాదు మాట్లాడాలి. మా సాంగ్ రిలీజ్ చేసిన అమరేంద్ర బాబు మైక్ దగ్గర పెట్టుకోండి. మా సాంగ్ రిలీజ్ ఇంటెలిజెంట్ సాంగ్ రిలీజ్ ఇచ్చేసిన మా అమరేంద్ర బాహుబలి యంగ్ రెబల్ స్టార్ మన ప్రభాస్ గారికి, అలాగే ఈ నాకు అవకాశం ఇచ్చిన మా మామ మెగా డైరెక్టర్ వినాయక్ గారికి, మా ప్రొడ్యూసర్ మామయ్య శ్రీకళ్యాణ్ గారికి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ మా సుప్రీం స్టార్ ధరణ్ తేజ గారికి. ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది, అలాగే సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇది 9 ఫిబ్రవరి రిలీజ్ అవుతుంది. ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని నేను పూజించే అమ్మవారి దేవాల గొప్ప హిట్ అయి మా అందరికి మంచి పేరు తెస్తుంది అని నమ్ముతూ సెలవు. సినిమా పాటల్లో లావణి త్రిపాఠి పాపం బాగా కష్టపడింది. ఎవ్రీ మూమెంట్ వెరీ టిపికల్ మూమెంట్, చాలా బాగా చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత లవ్ కాల్స్ ఎక్కువ వస్తాయి. అందరికీ నమస్కారం. ప్రభాస్ అంటే స్నేహానికి నిలువెత్తు రూపం. అంటే నేను చాలా హార్ట్ఫుల్గా ఫ్రెండ్షిప్ అంటే బెస్ట్ అంటే దానికి ఫ్రెండ్స్ ఉంటే చాలని అనుకునే మనిషి.
ఇలాంటి మనిషి సినిమా ఇండస్ట్రీలో అయితే చాలా అరుదు, అసలు ఉండదు. నేను నేను ఎప్పుడు ఎవరిని నేను అడిగి ఉంటా, నేను ఎప్పుడు రమ్మని అడగను. అసలు నేను ఊరికే పూజ వస్తాను, డార్లింగ్ ఏంటి మీ అందరూ ఫ్రెండ్స్ ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తాను అని చెప్పి. అంటే నాకు ఎంత ఆనందం అయిందంటే, అంటే తన ఎక్కువ మందిని కలవడం, ఎక్కువ మందితో ఉండడం, ఉన్నవాళ్ళతో మాత్రం చాలా ప్రేమగా చాలా ఆత్మీయంగా ఉంటాడు. అందుకే తన తన మనసుకు తగ్గట్టే, తన వ్యక్తిత్వానికి తగ్గట్టు బాహుబలి అనే సినిమా నిజంగా తన కరెక్ట్గా సూట్ అయ్యే సినిమా, అందుకే తనకు వచ్చింది అంత పెద్ద హిట్. చాలా చిన్న విషయాలకి ఆనందపడ్డా, ఇప్పుడు ఆనందంగా ఉంటాను. ప్రయ్యూ ఆనందాన్ని ఈరోజు మా అందరికీ, మా యూనిట్ అందరికీ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా థ్యాంక్స్ ప్రభా, చెప్పకూడదు. ఎందుకంటే నేను వస్తాడని చెప్పగానే మా అన్నయ్య కళ్యాణ్ ఎంత ఆనందపడ్డాడంటే, అంత ఆనందపడ్డాడు. అనే కాదు తేజు గారి సభ్యులందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినా ఆడియో మొత్తాన్ని తన మీద వచ్చేసినట్టు. మా యూనిట్ అందరి తరఫున మీడియా మిత్రులకి అందరికీ ఆల్రెడీ రిలీజ్ అయిన టీజర్కి వచ్చిన వస్తుంది మంచి సంబంధం ఇది వస్తుంది. ప్రేక్షకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. హీరో తేజుకి అందరూ చిరంజీవి గారిలో ఉన్నారన్నట్టు నాకు ఆనందిస్తుంది. లావణ్య త్రిపాఠి మంచి క్యారెక్టర్స్ చేసింది ఈ సినిమాలో, కమర్షియల్ హీరోయిన్గా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని ప్రేక్షకులు కదా. ఇప్పుడు కృషివారిని ఆయన కాంబినేషన్ వచ్చేసిన వారిని హిట్ అయ్యి ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. అండ్ స్పెషల్ మెన్షన్ ప్రభాస్ అన్న. ఆల్మోస్ట్ మా ఇంట్లో అయితే మేము ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ ఉన్నట్టుగా ఫీల్ అవుతాం, ఎందుకంటే అందరూ అభిమానులు ఎలా అయితే ఫీల్ అవుతారో మా వాళ్ళు, మా వాళ్ళు డార్లింగ్ డార్లింగ్ అని. మా ఇంట్లో కూడా ఒక పాట ఒక ఫ్యామిలీ ఉన్నట్టుగా మేము ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న, తీసుకొని మా సినిమాలో సూపర్ సాంగ్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ లైక్ టు నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, అండ్ మా కో యాక్టర్ రావణ త్రిపాఠికి. మంచి సినిమా మేము చేసాం అండ్ డెఫినెట్గా మేము ముందు తీసుకొస్తున్నాం. సో ప్లీజ్ దయచేసి మీ థియేటర్ గారు చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. వెరీ హ్యాపీ దీనికి వినాయక్ గారు పిలిచారు. వినాయక్ గారు మొహమాట మొహమాటగా పిలుస్తుంటే అన్న నాకు మీరు మీరు అసలు పిల్లలు ఒక మెసేజ్ కొట్టండి, మీరు ఎక్కడికి వచ్చాడు వచ్చేస్తారా, మీకు మళ్ళీ జనం అయింది ఆడియో ఫంక్షన్ ఇస్తలేదని మీకు ప్లాన్ చేస్తున్నారంటే మీరు ఆడియో ఫంక్షన్ గారు కదా, ఎక్కడికి రమ్మన్నా. నేను యోగి సినిమా ఎంజాయ్ చేసినట్టు నా లైఫ్లో ఏ సినిమా ఎంజాయ్ చేయాలండి అంటే రాజమౌళి గారు కూడా చెప్తాను నేను, ఇది మరీ సుఖపెట్టేస్తున్నారండి. ఎంత సుఖపెడితే కష్టం, అప్పుడే కష్టపడి వర్షాలు పౌర్ణములు అన్ని చేసి వస్తే ఈ మేము మరీ సుఖపెడేస్తున్నారు. వినాయక్ గారు మా మీరు మిగతా హీరోలు నా సుఖ పెట్టకండి, మా సుఖం అలవాటు అయిపోతే కష్టపడాం మేము అని చెప్పామండి. మన తేజ్ కూడా షూటింగ్ వచ్చాడు సాహో చెప్పా, లక్కీ వినాయక్ గారు చేయడం. అండ్ నాకు ఈ సాంగ్ రిలీజ్ చేయమన్నారు, నేను నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్ చమక్ చమక్ అది వెయిటింగ్ ఎలా చేస్తావు అని. ఎందుకంటే అంటే చిరంజీవి గారి సాంగ్స్ లో ద మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అంటే చమక్ చమక్. అది వినడం గానీ ఆయన చేయడం గానీ ఇంకా ఆ సాంగ్ చేయడం సూపర్ వెయిట్ చేస్తుంది, అది ఎలా ఉంటావు ఎలా చేస్తావు అని. చాలా బాగుంటుంది తేజ్ అలా అని ఆల్ ది బెస్ట్ అని. సరే వినాయక్ గారు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మధ్య వస్తున్నారు, ఐ థింక్ షుడ్ బి అ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ.
coming. Okay.